కాలం చాలా వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అన్ని ఎన్ని కావు. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించలేనంత మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి టెలిఫోన్ రంగంలో వచ్చిన మార్పులే నిదర్శనం. మొదట ల్యాండ్లైన్ ఫోన్ నుంచి సెల్ ఫోన్కు వచ్చాం. ఆ తర్వాత కొన్నాళ్లకు అదే సెల్ ఫోన్లోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2G, 3G, 4G అంటూ జనం పరుగులు పెట్టారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ సెల్స్ అంటూ సరికొత్త సెల్ ఫోన్స్ వచ్చేసాయి. వాటిలో వందలాది రకాలు వినియోగదారుణ్ణి విశేషంగా ఆకట్టుకున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా సెల్ ఫోన్లను మార్చేస్తున్నాం. ఒకప్పుడు ల్యాండ్లైన్ బయట నుంచి చేయాలంటే భయపడే రోజుల నుంచి క్షణాల్లో ఫోన్లో మాట్లాడే సెల్ ఫోన్ సౌకర్యానికి వచ్చేసాం. అంతెందుకు, వాటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. బేసిక్ ఫోన్ల నుంచి 4G వచ్చే వరకు అమ్మిన ఫోన్ల లెక్క తెలిస్తే షాక్ తినాల్సిందే. దేశ జనాభా 130 కోట్లున్నారు. అమ్ముడైన ఫోన్లు ఏకంగా 530 మిలియన్ ఫోన్లు. ఇక వాటి విలువ తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. 2012లో దేశంలో తొలి 4G స్మార్ట్ ఫోన్ వచ్చింది. దాదాపు 7 ఏళ్ల వ్యవధిలో స్మార్ట్ ఫోన్ల కంపెనీలు 53 కోట్ల ఫోన్లను అమ్మేశారు. కొనేది 8G ఫోన్ అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు అమ్మిన స్మార్ట్ ఫోన్ల విలువ అక్షరాల 6 లక్షల కోట్లు. ఇప్పుడు మనకు 4G లేటెస్ట్ వెర్షన్. దీన్ని కొనేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. మనం 4G అలవాటు పడుతుంటే మన పొరుగు దేశం చైనాతో సహా పలు దేశాల్లో ఇప్పటికే 5G వచ్చేసింది. 7 ఏళ్లలోపే 5G వచ్చేస్తే పరిస్థితి ఉంది. అదే జరిగితే ఇప్పుడు వాడుతున్న మన స్మార్ట్ ఫోన్లు పనికిరావు. ప్రపంచంతో పోటీ పడాలంటూ మళ్లీ కొత్త ఫోన్లను కొనాల్సి ఉంటుంది. అలా అని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడేవారంతా 5G ఫోన్లు కొనేస్తారని కూడా చెప్పలేం. కానీ 5G వచ్చేసిన 3 ఏళ్లలోనే తక్కువలో తక్కువ 6 లక్షల కోట్ల మేర కొత్త ఫోన్లు కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇదే మరుబడి కొనసాగితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు పంట పండినట్టే. స్మార్ట్ కంపెనీలకు బాగానే ఉన్నా దేశ ప్రజల జేబులు గుళ్లైనట్టే. సెల్ ఫోన్లపై ఇష్టంగా ప్రతి ఒక్కరూ కొత్త ఫోన్ తీసుకోవాలని పోటీ పడుతుంటారు. ఇంకేముంది, లక్షల కోట్ల మొబైల్ ఫోన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. 4G ఫోన్ల విషయానికి వస్తే శాంసంగ్ వాటా 28.2%, షవోమి 20.7%, వివో 11.3% మార్కెట్ షేర్ ఉంది. ఇక ఓపో 7.8%, లెనోవో ప్లస్ మోట్రోలో 60.2% మార్కెట్ వాటా కలిగి ఉంది. 4G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్ముడైన ప్రతి 4 ఫోన్లలో 3 ఫోన్లు ఈ కంపెనీకు చెందినవే. మరి ఆ స్థాయిలో ప్రభావం చూపెట్టాయి. 5G ఫోన్ల విషయానికి వస్తే ధరే చాలా కీలకం. ఎందుకంటే 4G మనం అర్థం చేసుకోలేనంత ఫీచర్స్ ఉన్నాయి. ఇక 5G అంటే అంచనాలకు మించేలా ఉంటాయి. అందులోనూ ఫీచర్స్ను బేస్ చేసుకుని రేటును నిర్ధారిస్తారు. ఏది ఏమైనా ఇంట్లో అవసరానికి వస్తువు కొంటారో లేదో కానీ సెల్ ఫోన్పై పిచ్చితో మాత్రం దాన్ని మాత్రం కొనేస్తున్నారు మన వాళ్ళు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.